ఒక పూర్వకాలం అండి, గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఆ ఇద్దరు స్నేహితులు కాశీపట్టణానికి యాత్ర, తీర్థయాత్రకు బయలుదేరారు. పూర్వకాలం బ్యాంకులు, చెక్కులు, డ్రాఫ్టులు లేవు కదా, అంచేత డబ్బు మూట కట్టుకుని సంఖలో పెట్టుకుని ఇద్దరు బయలుదేరారండి. ఏది ఖర్చుల కోసం ఇద్దరు బయలుదేరి బయలుదేరితే చాలా గ్రామాలు దాటిపోయినారు. ఒక పెద్ద పట్టణం వచ్చిందండి, పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఎన్ని భోగాలంటే నిజంగా చూసిన వాళ్ళందరికీ కళ్ళు చెదిరిపోతున్నాయండి. వాళ్ళలో ఒకడికండి సంస్కారం సరిలేదండి, ఊరికే యాత్రకని బయలుదేరాడు కానీ ఈ ప్రాపంచిక విషయాల మీద వాడికి భోగం ఆసక్తి ఎక్కువగా ఉంది. అంచేత ఆ పట్టణంలో ఉన్న తడుకు బెడుకులన్నీ చూచి స్నేహితుడితో, రే నాయన నువ్వు వెళ్ళు, నువ్వు యాత్రకు వెళ్ళి నేను వెళ్ళను, నా చేతిలో డబ్బు ఉంది, ఇక్కడ బాగా తిని తాగి కొన్ని కొన్ని భోగాలన్నీ అనుభవించి తర్వాత ఆలోచిస్తానులే యాత్ర సంగతి అన్నాడు. అవతల వాడు చివాట్లు పెట్టాడు, రామరామా ఇటువంటి ప్రమాదం చేయబాక మనం ఎందుకు బయలుదేరాం, విశ్వనాథుని యొక్క పవిత్ర సందర్శనం కోసం బయలుదేరి ఈ దారిలో ఈ భోగ విలాసములకు లోబడిపోతే ఎట్లా. నాయన వద్దు నాయన అని చెప్పి ఎంత హితోపదేశం చేసినా వీడి కర్మ సరిగా లేదు, సంస్కారం అంచేత నువ్వు కావాలంటే పో అన్నాడండి. నేను మాత్రం పోను, ఇక్కడ డబ్బు ఉన్నది అనుభవిస్తాను. సరే అవతల వాడు స్నేహితుడు వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి ఆలోచించాడు, స్నేహితుడు లేకుండా నేను ఒక్కడిని ఎట్లా వెళ్ళి అని ఊరు బయట మకాం పెట్టాడు. ఎవరు స్నేహితుడు రాని ఈ దారి గుండా వస్తాడు, మళ్ళీ ఇద్దరం పోదాను. వీడేం చేసినాడంటే ఈ సిటీ కదా పట్టణం కదా, అనేక భోగ విలాసాలు, దుర్మార్గులకి సహవాసం, డబ్బు కావాల్సింది ఉంది, ఖర్చు పెట్టేసినాడు, రౌడీలు సహవాసం చేశాడు, తాగుడు అలవాటు చేశాడు. రెండు పార్టీలు ఏర్పడ్డాయి, అవతల పార్టీ ఈ పార్టీ కొట్టుకున్నారు, దాంట్లో ఒక పార్టీలో వీడు చేరాడు. అవతల వాడికండి ప్రమాదం కలిగిందండి కొట్టుకోవటంలో, అందరిని అరెస్ట్ చేశారు, విచారణ పెట్టేసి వీడు ప్రధాన పాత్ర కాబట్టి ఎవడు ఈ యాత్రకు వచ్చినవాడు, ఉరిశిక్ష వేశారండి వాడు, ఉరిశిక్ష వేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు వీడి ఉరి తీస్తారండి. ఈ వార్త స్నేహితుడు చెవిలో పడిందండి. అయ్యయ్యో నారాయణ, విశ్వనాథుని దర్శనానికి బయలుదేరి ఉరిశిక్ష కొని తెచ్చుకున్నాడే చావు, వీడిని ఎట్లాగైనా బతికించాలని చెప్పి బయలుదేరాడండి. ఎవరు స్నేహితుడు బయలుదేరి నేరులో రాజుగారి దగ్గరికి పోయినాడు. రాజుగారు, ఈ మీ పట్టణంలో ఒక వ్యక్తికి రేపు 4 గంటలకు సాయంత్రం ఉరిశిక్ష పడింది, మిమ్మల్ని ఒక ప్రార్థన చేయడానికి వచ్చాను. నేను ఎవరో తెలుసినా, జ్యోతిష్కుణ్ణి. రేపు సాయంత్రం 4 గంటలకి ముహూర్తం ఎటువంటిదో తెలుసండి, అన్ని గ్రహాలు చక్కగా అనుకూలమైనటువంటిది, ఆనాడు ఆ క్షణంలో ఎవరు చస్తారో రేపు 4 గంటలకి రాబోయే జన్మలో భూమండలానికి అంతటికి ఏకఛత్రాధిపతిగా ఉంటాడు వాడు, కాబట్టి వాడికి ఊరేయద్దు, నన్ను వేయండి మహాత్మా, నేను చస్తాను, నీకు వచ్చే జన్మలో నాకు చక్రవర్తి కావాలని ఉన్నది, నన్ను కొంచెం ఊరేయండి అన్న. రాజు అన్నాడు, నీకు లేదు వాడికి లేదు, నేను వేసుకుని చస్తానన్నాడు. ఈ విధంగా రాజు చచ్చాడు, వీళ్ళిద్దరిని వదిలిపెట్టాడండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే చూడండి, విశ్వనాథుని దర్శనం కోసం వచ్చి చావు తెచ్చుకున్నాడండి వాడు. ఆ స్నేహితుడు కాపాడకపోతే ఏమైపోయేవాడు చెప్పండి. కనుక భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ భోగేశ్వరుల మీద మనస్సు గలవాడు ధ్యానం చేయలేడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెడిటేట్ అన్నాడు. ఇప్పుడు అర్జున్